నవీన్ అమ్మగారిని మాట్లాడించే ప్రయత్నం చేసాము। ఏ రోజైతే హత్య జరిగినప్పుడు బయటికి వచ్చినప్పుడు ఉస్మానియా హాస్పిటల్లో ఆమె రోధించిన తీరు ఈ రోజు కూడా ఆమె పరిస్థితి అలాగే ఉంది। ఆమెకి ఎంతమంది చెప్పినప్పటికీ ఆ కన్నతల్లి రోదన మాత్రం ఆగట్లేదు। సో మనం కూడా ఇబ్బంది పెట్టి మాట్లాడే ప్రయత్నం చేయలేదు। అయితే ఒకసారి నవీన్ పెద్దమ్మ నవీన్ నాయనమ్మ మనతో పాటు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం। అమ్మ నమస్తే। అదే మేము నవీన్కి అవే ఉరిసి చేయాలని కోరుకుంటున్నాం సార్। ఏది కండ్ల పడతలేదు, మాకు ఏ ఆధారం మాకు చెప్తలేరు। పెద్దమ్మనోడు ఎంత గౌరవంతో పెంచినాం సార్। మంచి మంచి చిన్నప్పుడు సంధి తండ్రి దేశంలో ఉంటే మాతో పాటు ఉండి తల్లి గిడిచిపెట్టి తల్లి ఏడో కూలికి ఇట్లా పోతుంది, ఏదన్నా ఎవరు ఊర్లో పొట్టి పీలేస్తే కూలికి పోయి వస్తుంది, దాని నుంచి ఇస్తుంది। మా ఇంట్లోనే తింటారు, మా ఇంట్లోనే ఉంటారు, ఇంత నవ్వుకుంటా అమ్మ అమ్మ అని వస్తాడు అన్నీ। ఆ గౌరవం మా కడుపులా నిండుతున్నది, అన్ని కళ్ళలా తిరుగుతున్నాయి సార్। అవే మా నవీన్కి సావలేదని అనిపిస్తుంది మాకు। కానీ ఇంత ఘోరంగా కోసిందంటే అందరు పానం మేము వండుకొని అన్నం తినాలంటే కూడా మాకు ధైర్యం అయితే లేదు, మాట్లాడాలైతే నాలుకే వెళ్తలేదు। ఆ ఘోరంగా ఎవరిది ఏ పాపం ఏం చేసిండు మా నవీనుడు? ఏ ఊర్లో పొట్టి ఎంతోమంది మాదుగులకు తీసుకొస్తున్నారు, పేరు మించి అన్ని కాపల పిల్ల తీసుకొస్తున్నారు, బాపలోళ్ళ పిల్ల తీసుకొచ్చిండు। అట్లా తీసుకొచ్చింది మీ బాపు మా పిల్లతోటి ఇట్లా ఉందని మాతోటి వాళ్ళ తల్లిదండ్రి అన్న ఒక మాట అన్న చెప్పాలి। మా కొడుకు అయితే ఇట్లా ఉందని మాతోటి అయితే ఏది చెప్పలేదు, ఇంత మంచోడు। ఆ పిల్లతో నేను పేర్మిస్తున్నాను, ఆ పిల్లతో నేను మాట్లాడుతున్నాను, మాతోటి అయినా చెప్దు, తల్లికి తండ్రికి చెప్పకపోతే మాకన్నా చెప్దు। అన్నీ అవుదా మాటలు సార్, వాళ్ళు అవుదా మాట చేసి ఎట్లో ఆ పిల్లన ఏ దూసుకుమనలా తీసుకుపోయి ఎట్లా కోసిండో ఏమో। అవే కడుపు మాకు బాధ అవుతుంది। వాళ్ళకు మరి ఇట్లా దాబెడుతున్నారు, ఇన్ని రోజులు సంది దాబెడుతున్నారు, కానీ ఏం న్యాయం ఉంది ఏం తప్పు ఉందని మాకు చెప్తలేరు సార్, ఆ న్యాయం చేస్తలేరు। మేము న్యాయం చేస్తాం న్యాయం చేస్తామని రోజు వచ్చి ఈడోళ్ళు తీసుకుపోతున్నారు, చేస్తున్నారు, టీవీలో చూపెడుతున్నారు, కానీ మాకు కడుపులు నిండతలేరు। వాళ్ళకు ఉరిసి చేయకపోతే మా చేతిలో అయినా ఇచ్చండి, మేమన్నా చంపేస్తాం, లేకపోతే ఆ స్టేషన్ మీద పోయి ఆ గవర్నమెంట్ ఒప్పుకుంటాడేమో మేమన్నా ఊరి వేసుకొని చేస్తాం, లేకపోతే పెట్రోల్ వేసి కాలబెట్టి చేస్తాం। అదే కోరుకుంటున్నాం మేము, వాళ్ళకు ఉరిసి చేయాలి। ఎట్లుండేవారమ్మ నవీన? మాతోటి మంచిగా ఉండేది, మంచిగా ఉండేది, మంచిగా మా ఇంట్లో వచ్చేది, మా కొడుకుతో తినేది తాగేది, తినేది, ఇంట్లో ఉండేది, మంచిగా ఉండేది। మా కొడుకు ఎట్లా చంపినరో వాళ్ళకు కూడా అట్లనే చంపాలి। మా కడుపు మంట పడ్డది కదా, మా కడుపు ఎట్లా కాలిందో వాళ్ళ కడుపు కూడా అట్లనే కాలాలి। కానీ మా కొడుకు లేక ఎవరికి చేయవద్దు, ఎవరికి కావద్దు, ఎవరికి చేయవద్దు సార్। కానీ మాకు బాధ పెట్టింది, కానీ వాళ్ళకు కూడా బాధపడాలి। మా కొడుకు ఇంత కష్టం చేస్తే మేము బాధపడి లచ్చలు లచ్చలు పెట్టి మేము చదివిస్తున్నాం, చిన్నప్పటి నుంచి చదివించినాం, సాధినాం, నాకేం తృప్తి, మాకేం ఇప్పుడు మాకు తిండి పెట్టేది ఆకాశం వచ్చింది, అప్పుడే చంపినరు వాళ్ళు। కానీ ఈ బాధ మా నవీన్కు ఇంత ఎంత బాధతో కొట్టినరు, ఎంత సేర చేసినరు మేము చూడలేదు, ఎంత బాధపడిందో చంపేటప్పుడు। కానీ ఆయన మాకు ముఖం కనపడకుండా చేసిన వాళ్ళు అంతే సార్। కానీ ఉరిచి చేస్తేనే మాకు మంచి సంచిగా ఉంటుంది, మా కొడుకు కూడా మంచి సంచిగా ఉంటుంది, కానీ అట్లా చేయవద్దు సార్। మా కొడుకు ఏం తప్పు చేసినా అని అట్లా చేసేది చంపేది, ఏం చేసిండ్రు, ఏం తప్పు చేస్తే కూడా నీ కొడుకు అట్లా చేసినా అని మాకు వచ్చి చెప్పాలి। మా కొడుకు పట్టుకోవచ్చి మా చేతిలో ఇస్తే మేము కూడా బుద్ధి పెట్టేది, ముఖం కూడా కానరాలే, ఆయన కాలు చేతులు కూడా కానరాలే, ఏడా చంపినరు, కోడిని కోసిన లేక కోసినరు వాళ్ళు। ఏం పాపం చేసిన మేము, దేవుడికి మేమే పాపం చేసినా మా కొడుకు అంత ఘోరంగా జరిగిందని అంత మటుకు చేయవద్దు కదా। ఆయనకు గవర్నమెంట్ విడిచిపెట్టవద్దు, విడిచి చేయాలి। మా కొడుకు మా కడుపు బాధ అవుతుంది, ఇవాళ 15 రోజులు సంది మా కడుపుకు అన్నం లేకుండా నిద్ర లేకుండా మేము బాధపడుతున్నాం। ఎక్కడికి వెళ్ళి వస్తారు, ఇక్కడికి వెళ్ళి వస్తారా, ఎక్కడ పోయినరు మా కొడుకు అని మాకు ఒకటే బుగ్గులు వేస్తుండ్రు, ఒకటే ఏడుపు, తిండి లేకుండా కడుపులో పోకుండా అవుతున్నాం సార్ మేము। మా కొడుకు అంటే ఇంత మంచోడు, ఎవరు జోలికి పోయేటోళ్ళు కాదు, ఎవరు జోలికి చేసేటోళ్ళు కాదు, అట్లా తాగేది అలవాట్లేదు, ఏం చేసేది అలవాట్లేదు ఆయన, కానీ ఇంత బాధపడి సంసాజ్ మా బిడ్డ పెళ్లి చేస్తే తాగేది అలవాటే లేదు ఆయనకు. కానీ మాకు అట్లా లేదు. మా ఇంటి పక్కనే మా కొడుకే, నలుగురు వీళ్ళిద్దరు, మా ఇద్దరు మా కొడుకులు, నలుగురు మా కొడుకులే. కానీ ఇప్పటి సంది వాళ్ళ తల్లిదండ్రి కూడా, తల్లి కూడా మేము కూలిపోతాం, వాళ్ళ తండ్రి ఆ దేశంలో ఉంటారు. బాధపడి మేము సాగుతున్నాం. కానీ ఇంత కష్టం రావద్దు సార్, ఇంత చంపేది ఇది తప్పే, అట్లా ఘోరంగా చంపేవద్దు, కానీ అట్లా చేయవద్దు సార్. మీకేమవుతారమ్మా? మీకేమవుతారు? మీరేమవుతారు? కొడుకే, నాకు కొడుకు చిన్నమ్మ అవుతుంది సార్. మా బావ కొడుకు చాలా మంచి వ్యక్తి సార్. అలాంటి ఏ చెడు అలవాట్లేదు ఆయనకు, చెడు అలవాట్లేదు సార్. ఏమైనా ఉంటే మాకు చెప్పేవాడు. ఆ అమ్మాయి గిట మోసం చేసింది సార్. ఆయనకు మోసం చేసి ఆ అబ్బాయికి, ఆ చంపించిన అబ్బాయికి ఏమని చెప్పిందో, గుండె తీసి నాకు పంపిస్తే నీకు పెళ్లి చేసుకుంటా అని మా అడ్డంగా మా బాబుకి తీసుకుంది సార్. తీసుకొని చంపేసేట్టు చేసింది. ఆ అమ్మాయికి కూడా శిక్ష పడాలి, ఈయనకు కూడా శిక్ష పడాలి. చాలా మంచి వ్యక్తి సార్. మా బాబుకు చిన్నప్పటి నుంచి సాధినం. ఇప్పుడు ఆ తల్లి పరిస్థితి చూసి కడుపుకోతా సార్. ఇన్ని చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెంచి అసలు కడుపుకు తినకుండా కూలీ చేసి బతికించింది సార్. ఆ బాబుకు చదివించింది. ఇంత చిన్నప్పటి నుంచి ఇంత ఎదిగిండని భరోసా కొడుకు మీదని, అలాంటి కొడుకుకి ఆయన చేతిలో చంపేనికి సాధినమా సార్? 22 సంవత్సరం అడ్డంగా చంపేస్తాడని సాధించినమా? ఆయనకు ఉరి శిక్ష పడాలి, ఆ అమ్మాయికి కూడా ఉరి శిక్ష పడాలి. ఫోన్ ద్వారా నిజం తేలాలి సార్. ఫోన్ కూడా వాళ్ళ దగ్గరనే ఉంది. ఇంకా ఈరోజు 10-15 రోజులైంది. ఇప్పుడు దాకా ఏం చెప్తలేరు. పోలీసు వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇన్ని రోజులు ఉంచకూడదు, ఎందుకంటే మాలాంటి పరిస్థితి ఇంకో వ్యక్తికి కూడా రాదు. ఆయనకి ఇడిచి పెడితే మరా ఎంతమందికి చంపుతాడో సార్. అలాంటి సైకోగాడిని ఇడిచి పెట్టకూడదు. మేకపిల్లకు కోసినట్టు కోసిండు సార్. మా బాబుకు చివరి కోరిక ముఖం కూడా చూడనికుండా చేసిండు. ఆ తల్లి కోలుకోలేని పరిస్థితిలో ఉంది. అన్నం మానేసింది, అన్ని మానేసింది. మళ్ళీ ఆ తల్లి కూడా ఏమవుతుందో, అలాంటి పరిస్థితి మా కుటుంబానికి చాలా ఘోరంగా జరిగింది సార్. అది పోలీసు వాళ్ళు పట్టించుకోవాలి. ఆయనకు ఉరి శిక్ష వేయాలి సార్, ఉరి శిక్ష వేయాలి. ఆ పాపకు కూడా శిక్షించాలి. అదే కోరుకుంటున్నాం సార్.